మేము తప్పకుండా ప్రజల మన్నన పొందుతాం, దేశంలోనే అన్ని ప్రజల యొక్క మన్నన పొందుతాం. మళ్ళీ వస్తాను శ్రీనివాస్ గారు మీ దగ్గరికి. మనతో హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి. హనుమంత్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ ఉండే సభ్యులకు, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు అందరికి గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కరెంటు కష్టాలు, రోడ్ల కష్టాలు, అభివృద్ధి లేకపోవటం, నిరుద్యోగ యువత వలస వెళ్ళటం, వీటన్నిటి గురించి కూడా తెలంగాణ మంత్రులు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అక్కడ పరిస్థితి గురించి. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎవరు స్పందించలేదు. ఇక్కడ ఎకరం భూమి అయితే అక్కడ 100 ఎకరాలు కొనుక్కోవచ్చు, ఇక అక్కడ కరెంటు కోతలు ఉన్నాయి, కరెంటు తీగల మీద బట్టలారేసుకునే పరిస్థితి అని అన్న తర్వాత కూడా వైసీపీలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరు మాట్లాడలేదు హనుమంత్ రెడ్డి గారు. ముందుగా ఏదైతే ఎర్రబల్లి దయాకర్రావు గారు, చంద్రబాబు నాయుడు గారి అనుంగ శిష్యుడు, చంద్రబాబు నాయుడు గారి యొక్క, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడు తెలంగాణలోని తెలంగాణలోని చంద్రబాబు నాయుడు అనుచర వర్గం అంతా ఏ పార్టీలో ఉన్నా ఏదో ఒక రకంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయడం. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ హైదరాబాద్ తప్ప మిగతా ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో అయినా సరే, మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, లేకపోతే ఏదైతే వరంగల్ కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా భూముల రేట్లు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా రేట్ ఏ జిల్లాలోని భూముల రేట్లతోనైనా పోల్చుకోమని చెప్పండి. అలా కాకుండా అందరూ అభివృద్ధి చేసిన హైదరాబాద్ను, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాన్ని పట్టుకొని ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ చేసిన తర్వాత, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత యువరాయంలో ఏ విధంగా రేట్లు పెరిగాయి, ఇప్పుడు ఏ విధంగా పెరిగాయి అనేది ఈ రాష్ట్ర ప్రజలకు, ప్రజలు ఏమనుకుంటారో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కలిగింది కాబట్టి నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు చెప్తా ఉన్నా, అయ్యా మీరు అభివృద్ధి చేసి ఉంటే 10 సంవత్సరాల కాలంలో మీరు అభివృద్ధి చేసిన జిల్లాలను పోల్చుకోండి, ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల్లోని ఏ ప్రాంత ఏ జిల్లా మీరు తీసుకున్నా సరే అక్కడ ఉండే భూములను దాన్ని దీన్ని పోల్చుకుందాం, ఏది ఎక్కువ ఉందో ఏది తక్కువ ఉందో చెప్దాం, దాన్ని నోట్ చేసుకోండి. మీరు శ్రీనివాస గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది, మీరు మాట్లాడే వాయిస్ వినిపించట్లేదు. మీరు విద్యుత్ సమస్య గురించి, సోదరుడు అన్ని జిల్లాలు తిరుగుతున్నట్టు లేదు, ఒక హైదరాబాద్ లోనే తిరుగుతున్నట్టున్నారు. ఒకసారి యాదగిరిగుట్ట యాదాద్రి క్షేత్రం వెళ్ళి చూడండి, వరంగల్ లో ఐటీ హబ్ గానీ మిగతా డెవలప్మెంట్ గానీ చూడండి, నిజామాబాద్ లో ఒక ఐటీ హబ్ ఎందుకంటే చేసిన మీరు చేసినటువంటి మహబూబ్ నగర్ లో, నల్గొండలో, నిజామాబాద్ లో ఐటీ హబ్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. కంపెనీలు ఏ వచ్చినా పెద్ద పెద్ద కంపెనీలు అన్ని జిల్లాలలో సమాంతరంగా జిల్లా కలెక్టర్ సమీకృత భవనాలు, ఈ రకంగా ప్రతి కాళేశ్వరం కట్టడం వల్ల, వ్యవసాయం పెరగడం వల్ల వ్యవసాయ భూముల ధరలు కూడా పెరిగినాయి, ప్రతి దగ్గర నీళ్లున్నాయి, ప్రతి దగ్గర కరెంట్ ఉన్నాయి. సో మీరు ఒకసారి జిల్లాలు కూడా అన్ని తిరిగి చూడండి, లేకపోతే మన ఇద్దరు ఒకసారి కార్ లో లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం. రైట్ రైట్, హనుమంత్ రెడ్డి గారు ఒక నిమిషం, హనుమంత్ రెడ్డి గారు, మీరు ఎర్రబెల్లి దయాకర్రావు గారిని చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అన్నారు హనుమంత్ రెడ్డి గారు, ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా అలా మాట్లాడతారు అంటున్నా. రైట్ హనుమంత్ రెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారిని చంద్రబాబు నాయుడు గారు అనుంగ శిష్యుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చినప్పుడు మాట్లాడతారు అంటే, మీ ఉద్దేశం అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఐటీ శాఖ అధికారులకు మధ్య జరుగుతున్నటువంటి ఆ ఇన్సిడెంట్ లో ఆయన ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈయన మాట్లాడుతున్నారు అన్నారు. మీరు అలా అయితే కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. మీరు మంచి క్వశ్చన్ వేశారు, కేసీఆర్ గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మంత్రి పదవి వేయకుంటే ఏ విధంగా పార్టీ పెట్టారు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఏర్పడింది, టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఏర్పడింది, కేసీఆర్ గారిని ఏదైతే ఓటుకు నోటు కేసులో దొరికితే, చంద్రబాబు నాయుడు గారు దొరికితే ఓటుకు నోటు కేసులో, నువ్వే కదా ఫోన్ చేసింది, డైరెక్ట్ గా దొరికితే డబ్బులు ఇస్తూ లంచం ఇస్తూ దొరికితే దాని గురించి మాట్లాడకుండా, నువ్వే కదా ఫోన్ లో మాట్లాడింది అంటే మాట్లాడిన దానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, ఏ కేసీఆర్ నీకు ఏసీబీ ఉంటే నాకు ఏసీబీ ఉంది, నీకు సిఐడి ఉంటే నాకు సిఐడి ఉంది, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, అడిగిన దానికి సమాధానం చెప్పినప్పుడు కేసీఆర్ శిష్యుడా కాదా అనేది మీరు చెప్పాలి. మరి నాకైతే తెలియదు, ఒకసారి విభేదాలు వచ్చాయి, విభేదాలు వచ్చిన తర్వాత దానికి సంబంధించినంత వరకు కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో, ఏదైతే ఓటుకు నాటి కేసులో దొరికిన తర్వాత ఏ విధంగా హైదరాబాద్ తెలంగాణ నుంచి ఆంధ్రాకు పారిపోయి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే మీరు ఈ రోజు మాట్లాడుతున్న విద్యుత్ కష్టాల గురించి, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 118 కోట్ల రూపాయలు ఐటీ నోటీసులు ఇస్తే దాంట్లో ఏ విధంగా ఏదైతే దుబాయ్ లో దినార్ల ప్రకారం ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి పిఎస్ శ్రీనివాస్ చౌదరి గారు
లేకుంటే ఎవరైతే బ్రోకర్ గా వ్యవహరించి షాపోజీ పుల్లంజి ఎల్ఎన్టీ సంస్థ నుంచి ఎవరైతే బ్రోకర్ గా వ్యవహరించిన వ్యక్తి ఎక్కడెక్కడ ఏ విధమైన డబ్బులు ఇచ్చానా అనే దాన్ని మొత్తం ఒప్పుకున్న తర్వాత దీని గురించి మాట్లాడకుండా నీకు ఇచ్చే అధికారం లేదని ఐటీ అధికారులకు, హైదరాబాద్ లో నివాసం ఉంటాను కాబట్టి నీకు సెంట్రల్ ఆఫీస్ కు మీకు అధికారమే లేదని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు తప్ప, ఎక్కడైనా సరే మీకు అధికారం లేదంటున్నారు తప్ప తీసుకున్న దానికి కరెక్టా కాదా అని ఎక్కడైనా ఒక రోజైనా మాట్లాడారా? మాట్లాడలేదు. మళ్ళా నన్ను అరెస్ట్ చేస్తారు, నాకు ఇంతకు ముందు 2019 ఎలక్షన్ల ముందర నన్ను అరెస్ట్ చేస్తారు, నా చుట్టూ వలయంలో ఏర్పడండి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఇప్పుడు ఎక్కడ ఏదైతే ఐటీ అధికారులు సిఐడియో లేకుంటే ఈడీనో దర్యాప్తు చేసి అరెస్ట్ చేస్తారని ముందు చర్యగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం నెట్టేదానికి చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాడు. ఏ మేము చెప్పలేదు, ఇవన్నీ ఐటీ శాఖ ఏదైతే 2019 ముంబైలోని పలు సంస్థల మీద దాడులు చేస్తే అక్కడ దొరికిన తీగను పట్టుకొని డొంకలాగు డొంక కదిలినట్టుగా అక్కడ జరిగిన ఐటీ దాడుల్లో ఎవరైతే శ్రీనివాస్ చౌదరి 2,000 కోట్ల రూపాయల అనఫిషియల్ అమౌంట్ అనఫిషియల్ గా జరిగిన లావాదేవీల గురించి ఆ రోజే ప్రశ్నించడం జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు కూడా నోటీసులు ఇస్తా ఉంటే, ఐటీ శాఖ నోటీసులు ఇస్తా ఉంటే దాని గురించి తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అని అనే శబ్దంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ తప్పు, నువ్వు ఇచ్చిన వివరణలన్నీ తప్పు, ఖచ్చితంగా నువ్వు 118 కోట్ల రూపాయల ఆదాయాన్ని నీ సొంత ఆదాయంగానే పరిగణిస్తాం, దీనికి నువ్వు సమాధానం చెప్పు అంటే లంచం తీసుకున్న దాన్ని నువ్వు ఆదాయంగా చూపించలేదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద నోటీసులు ఇచ్చారు, దాని గురించి ప్రతిస్పందించమను, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది కూడా హైదరాబాద్ లో నివాసం ఉంటానని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా, హైదరాబాద్ లో పార్కయత్తులు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు మీరందరూ సేవ్ చేయండి డబ్బులు ఎగబెట్టండి, నేను మాత్రం జల్సాలకు తిరుగుతాను, మీరు అమరావతి ప్రాంతం కోసం ఇటుకలకు డబ్బులు ఇవ్వండి, నేను మాత్రం పార్కయ్యత హోటల్లోనో లేకుంటే ఎక్కడైనా హోటల్లో జల్సాగా తిరుగుతానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటికీ సమాధానం చెప్పాల. ఇంకొకటి ఏం మాట్లాడారు, ఏదైతే మీరు కరెంటు కష్టాల గురించి చెప్తా ఉన్నారు, దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల్లో గతంలో ఎప్పుడూ లేదు, ఈ సంవత్సరం మాత్రమే దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల్లో ఆగస్టు నెలలో గతంలో మనకు మిగులు విద్యుత్ ఉండేది, ఇప్పుడు గతంలో 117 మిలియన్ యూనిట్లు దాటితే ఇప్పుడు 175 యూనిట్ అంటే ఈ దాదాపు 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ పెంపకం పెరిగింది గతంలో. అయితే ఆగస్టులో గతంలో ఎప్పుడు వర్షాలు పడేటివి తక్కువ విద్యుత్ వాడకం ఉండేది, ఇప్పుడు ఎండల కాలం మాదిరిగా ఆ విధంగా ఉంది కాబట్టి ఎండాకాలం కాదు వర్షాకాలం. ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇప్పుడు వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడతా ఉన్నాయి, ఒక్క ఇప్పుడు ఇప్పుడు 2-3 రోజుల నుంచి జరిగాయి, దాని గురించి సమాధానం చెప్తాను. ఏదైతే కరెంటు కష్టాల గురించి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే సోలార్ విద్యుత్ను 25 సంవత్సరాలకు 7.5 రూపాయలతో అంటే 25 సంవత్సరాలకు ముందే తన అనుమాయ సంస్థలకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని రద్దు చేస్తా అంటే కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు అనుసరులు. అదే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఉచిత విద్యుత్ అందించే దిశగా ఏదైతే ఇప్పుడు సోలార్ విద్యుత్ను 2.59 రూపాయలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విద్యుత్ సంస్థల ఒప్పందం కుదుర్చుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా తెలుసుకోండి. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజారంజక పాలన సాగిస్తున్నాడు కాబట్టి ఏదైతే విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పవన విద్యుత్ అయితేనేమి ఏదైతే సౌర విద్యుత్ కానీ సోలార్ ప్లాంట్లు కానీ ఈ విధంగా తీసుకొని వస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు.